హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీవీ స్పోర్ట్స్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ రెండు ఒకటి ఆధిక్యంలో నిలిచింది ఓవర్లో విజయం కోసం పద్నాలుగు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది భారత జట్టు చివరి టెస్టులో గెలిచి సిరీస్ను ట్రోఫీని అందుకోవాలని ఆశపడింది ఐదు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ మాంచెస్టర్ జరగాల్సి ఉంది కానీ భారత శిబిరంలో ఐదవ కరోనా కేసు బయటపడటంతో తొలి రోజుని మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటనలు జారీ చేశాయి మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు అభిమానులు కూడా తమ కోపాన్ని నిరాశను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్తో సంబంధం ఉన్న ఏ క్రికెటర్ కూడా స్పందించలేదు భారత బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా ఈ విషయంలో మౌనాన్ని వీడారు మ్యాచ్ రద్దుపై తన స్పందనను వ్యక్తం చేశారు భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పుజారా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు సెప్టెంబర్ పది శుక్రవారం నాడు టెస్ట్ రద్దైన తర్వాత అర్ధరాత్రి ట్వీట్ చేసి తన విచారం వ్యక్తం చేశారు పూజారా తన ట్వీట్లో ఈ అద్భుతమైన సిరీస్కు దురదృష్టకరమైన ముగింపు మాంచెస్టర్కు వచ్చిన అభిమానులారా క్షమించండి ఇది ఒక చిరస్మరణీయ పర్యటన ఈ సిరీస్ నుంచి ఎంతో నేర్చుకున్నాం జట్టు గర్వించదగిన ప్రదర్శన చేశాం అంటూ రాసుకొచ్చారు టీమిండియాలోని చాలామంది సభ్యుల మాదిరిగానే పుజారా కూడా ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ కోసం యుఏకి నేరుగా బయలుదేరబోతున్నారు కానీ అతను ఇప్పుడు నిర్ణీత సమయానికి ముందే దుబాయ్ చేరుకొని తన ఫ్రాంచైజ్లో చేరుకున్నారు చాలా కాలం తర్వాత పుజారాకు ఐపీఎల్లో అవకాశం లభించింది ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అతనిని కొనుగోలు చేస్తుంది ప్రారంభ మ్యాచ్లలో అతనికి అవకాశం లభించలేదు కానీ పుజారా తిరిగి జట్టులో చేరటానికి ఆసక్తిగా ఉన్నారు ఇప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎంతగానో వేచి చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్ టీం తన ఆటగాళ్లను ఇంగ్లాండ్ నుంచి శనివారం దుబాయ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసింది పుజార కాకుండా భారత ఆటగాళ్లలో శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా ఉన్నారు ఆటగాళ్ళు ఆటగాళ్లు అలీ శాంకరణ్ కూడా సిఎస్కేలో భాగంగా ఆడుతున్నారు చార్టర్డ్ విమానాలు లేకపోతే కమర్షియల్ విమానాల ద్వారా యుఏకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి యుఏకి చేరుకున్న తర్వాత ఆటగాళ్లను ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు